అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నేను చేసే వీడియోస్ కనుక ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా నా ఛానల్ని షేర్ చేయండి. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఒకవైపేమో గ్రూప్ 2 పోస్ట్పోన్ చేశారు, మళ్ళీ అది ఎగ్జామ్ పెట్టడానికి 4-5 నెలల టైం పట్టొచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. మరొక వైపు మెగా డిఎస్సి అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇది ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇన్ని రోజులు డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి కంప్లీట్గా బీఎడ్ అండ్ డిఎడ్ చేసినటువంటి టీచర్ అభ్యర్థులు కూడా గ్రూప్ 2 మీద ఫోకస్ చేసి గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళు, గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా నేను బాగా చదవాలి, ఈ టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో ఉన్నారు. ఓకే, ఇంకా కొంతమంది ఏమో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఇంకా డిఎస్సి అంటే గ్రూప్ 2 అప్లై చేసి ఉండొచ్చు, బట్ డిఎస్సి కోసం ఎదురు చూశారు. వీళ్ళు ఇంకా డిఎస్సి పడలేదు కాబట్టి ఇప్పుడు నేను గ్రూప్ 2 చదవాలా లేదా డిఎస్సి పడకపోయినా డిఎస్సి కోసం చదవాలా అనే సందిగ్ధం అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళని ఒక కన్ఫ్యూజన్కి గురి చేస్తుండొచ్చు. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనే అంశం మీదనే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అభ్యర్థుల్ని తీసుకున్నట్లయితే, టీచర్ అభ్యర్థులు అంటే ఇక్కడ టీచర్ ట్రైనింగ్ చేసి బీఈడ్ లేదా టీటీసీ డిఎడ్ చేసి టెట్ క్వాలిఫైడ్ అయిపోయి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు టీచర్ అభ్యర్థులకి ప్రత్యేకంగా టీచర్ ట్రైనింగ్ చేసి ఉండాలి, ఇది ఉంటేనే డిఎస్సికి అర్హులు. టెట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి, ఈ రెండు ఇలా అయితేనే డిఎస్సికి అర్హులు. ఇది ఒక కేటగిరీ. ఇంకొక వైపు ఏంటి, ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ 2 రాసుకోవచ్చు. అంటే అందులో ఓన్లీ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళు, ఇలా అందరూ ఉంటారు అందులో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి విషయానికి వస్తే, మీరు ఈ రెండు ఎగ్జామ్స్ని పక్కపక్కన పెట్టి మీరు ఇప్పటి వరకు గ్రూప్ 2 అనే విషయాన్ని మీరు లైట్గా తీసుకొని ఉండి ఉంటే, మీరు ఇప్పుడే మీరు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, మెగా డిఎస్సి అనే ఒక ఆశ మీలో చిగురింప చేశారు కాబట్టి మీ అడుగులు డిఎస్సికి వేయడమే మంచిది. ఇక్కడ ఎందుకు అంటే డిఎస్సి అనే ఎగ్జామ్కి కేవలం ట్రైనింగ్ అయిన అభ్యర్థులు మాత్రమే ఉంటారు, గ్రూప్ 2కి అందరూ ఉంటారు. అంటే గ్రూప్ 2తో కంపేర్ చేస్తే డిఎస్సికి దాని ఏమంటారు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. అక్కడ అందరూ వస్తారు, ఇక్కడ సపరేట్ అవుతున్నారు, ఫిల్టర్ అవుతున్నారు కాబట్టి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు క్యాచ్ చేయండి. దీనికి ఓన్లీ ట్రైనింగ్ అయిన వాళ్ళే ఫిల్టర్ అవుతారు. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ ఎవరి మధ్యన ఉంటుంది, కేవలం టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళ మధ్యనే ఉంటుంది డిఎస్సికి, మిగతా వాళ్ళు ఇక్కడికి రారు. అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ బీఎడ్ చేయరు కదా, చేయని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చేసిన వాళ్ళ మధ్యనే కాంపిటీషన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ డిఎస్సి చదవాలి అనే కాన్సెప్ట్ని మీ మైండ్లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా టీచర్ కావాలనే గోలు ఉండి ట్రైనింగ్ అయిపోయి ఉండి టెట్ క్వాలిఫైడ్ అయ్యి, ఒకవేళ క్వాలిఫైడ్ అయినా కాకపోయినా ఖచ్చితంగా మళ్ళీ ప్రతి డిఎస్సి ముందైతే టెట్ కంపల్సరీగా వేస్తారు కాబట్టి, సో టీచర్ కావాలి అన్న సంకల్పంతో ఉన్న వాళ్ళందరూ కూడా డిఎస్సి ప్రిపరేషన్కి కేటాయించండి ఈ టైంని. మెగా డిఎస్సి ఇంకా పడలే కదా మేడం, దాని మీద ఒక క్లారిటీ రాలే కదా, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు కదా,
ఇప్పుడు నేను చదువుతాను, తర్వాత మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు కదా. ఇలా మీరు మీ సొంతంగా మీ అనుమానాలని క్రియేట్ చేసుకొని మీకు మీరే ఊహించుకొని వెనకడిగేయకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క పోస్ట్ ఉన్నది మీదే అంతే. ఎప్పుడు కూడా పోస్టుల సంఖ్య చూడొద్దు. నేను పదే పదే చెప్పే విషయం అదే, పోస్టుల సంఖ్యని అస్సలు కన్సిడర్ చేయకండి. మీ సబ్జెక్టుకి సంబంధించి ఒక పోస్ట్ ఉన్నా అది నాదే, నాకే రావాలి అన్న కసిగా మీరు చదవాల్సిందే. కాబట్టి డిఎస్సి అనే లక్ష్యం మీ లక్ష్యంతోటే మీరు గనక బీఎడ్ చేసి ఉండి ఉంటే, టీచర్ కావాలనేది మీ ప్యాషన్ అయి ఉంటే గనక మీరు డిఎస్సికే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పడబోతుంది, మెగా డిఎస్సి అంటున్నాడు కాబట్టి పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుండొచ్చు. కాబట్టి మీరు ప్రయారిటీ డిఎస్సికి ఇచ్చేసి డిఎస్సి మీదనే ఫోకస్ పెట్టి కంప్లీట్గా సిలబస్ అనాలిసిస్ చేసుకొని మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని సీరియస్గా నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు ఫస్ట్ ఒక 90 డేస్ ప్రణాళిక చేసుకొని డిఎస్సికి ప్రయారిటీ ఇవ్వండి. డిఎస్సి మీదనే కూర్చోండి. ఇంకా గ్రూప్ 2 అన్నీ మైండ్లో నుంచి తీసేసేయండి. ఎందుకు అంటే ఫస్ట్ ఒక గవర్నమెంట్, చాలామంది చూడండి ఫస్ట్ ఒక జాబ్ కొట్టిన తర్వాత సేఫ్ సైడ్లోకి వచ్చేస్తాం మనం మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది, అప్పుడు సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. మళ్ళీ మీకు కావాల్సిన, ఒకవేళ అందులో మీకు సాటిస్ఫాక్షన్ దొరకలేదనుకుందాం, మీకు పోరాడే సత్తా కనుక ఉంటే మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ పడ్డప్పుడు రాసుకోవచ్చు. చాలా వరకు లాస్ట్ టైం గతంలో జరిగినటువంటి గ్రూప్ 2లో ఎక్కువ మంది టీచర్స్ గ్రూప్ 2 జాబ్ కొట్టుకున్నారు. ఫస్ట్ డిఎస్సి రాసి ఎస్జిటి పోస్టు లేదంటే స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో 60-70% క్యాండిడేట్స్ టీచర్సే ఉన్నారు గ్రూప్ 2 కొట్టుకున్న వాళ్ళలో. కాబట్టి ఫస్ట్ మీకు కావాల్సింది ఫస్ట్ ఒక, అంటే మనం చాలా టెక్నికల్గా చాలా అనలైటికల్గా ఆలోచించి మీ ప్రిపరేషన్ అంతా కూడా డిఎస్సి కేటాయించండి. ఇప్పటి నుంచి మొదలు పెట్టయినా సరే, ఇంతకుముందు మీరు డిఎస్సి కోసం చదవలేదు, మీకు అసలు పడుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నారు, మీకు క్లారిటీ లేదు, సమస్యలు ఉన్నాయి, ఆ గందరగోళం ఉంది, ఈ గందరగోళం ఉంది, అన్నీ తీసి పడేసేయండి. రేపటి అంటే ఈ క్షణం నుంచి ఇప్పుడు నేను డిఎస్సి చదువుతున్నాను అని మీ మైండ్ని ఫిక్స్ చేసేసుకోండి. ఇంక అందులో అంతే, ఇంకా నో డౌట్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ కాకండి. ఎందుకు అంటే కంపారిటివ్లీ గ్రూప్ 2 మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పటివరకు మీరు ఏం చదివారు, ఎలా చదివారు అనేది పక్కన పెట్టండి. ఒకవేళ మీరు గనక ఆల్రెడీ గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉండి నిన్న మొన్నటి వరకు కోచింగ్స్ తీసుకొని బాగా చదివి బాగా ప్రాక్టీస్ చేసి బాగా టెస్ట్ సిరీస్ రాసి గ్రూప్ 2నే నా లక్ష్యము అనుకొని ఉండి ఖచ్చితంగా నేను సాధించగలను అని మీ ప్రిపరేషన్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ గనక మీకు నువ్వు గ్రూప్ 2నే అని గట్టిగా చెప్తే గనక అప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్నే కంటిన్యూ చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు చెప్పింది డిఎస్సి అన్న విషయం ఎవరికి అంటే, టీచింగ్ ప్యాషన్గా ఉండి ఇప్పటి వరకు గ్రూప్ 2 మీద ఒక పట్టు సాధించని వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు నోటిఫికేషన్ పడబోతుంది, ఇది పోస్ట్ పోన్ అయింది, ఇది చదవనా ఇది చదవనా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి చెప్పాను నేను డిఎస్సికే ప్రయారిటీ ఇవ్వని. ఆల్రెడీ మీరు థరోగా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాయడానికి గ్రూప్ 2 సిద్ధంగా ఉండి నాకు గ్రూప్ 2లో జాబ్ గ్యారంటీ వస్తుంది, ఇక తాడో పేడో దీంతో తెలుసుకుంటాను అని మీ మైండ్ కనుక మీకు చెప్తే ఇక డీవియేట్ అవ్వకండి, గ్రూప్ 2నే కూర్చోండి. ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా బాగా చదవండి, విస్తృతపరచుకోండి మీ ప్రిపరేషన్ని. క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఈ విషయంలో మీకు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 2 విషయానికి వస్తే, గ్రూప్ 2 విషయంలో ఇక్కడ కూడా మళ్ళీ 3 రకాల అభ్యర్థులు ఉంటారు. బాగా చదివి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, పోస్ట్ పోన్ అయింది కాబట్టి చదవడం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు, అసలేం చదవని వాళ్ళు, అంటే పోస్ట్ పోన్ అయింది కాబట్టి చదువు ఇంకా బాగా చదవాలనుకున్న వాళ్ళు, అసలేం చదవని వాళ్ళు. సో ఇక్కడ బాగా చదివిన వాళ్ళకి ఈ టైం గ్రేస్ పీరియడే, ఎట్లాగూ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, రివిజన్స్ చేసేస్తారు, ఎలాగో వాళ్ళకి టైం యూస్ఫుల్లే. సరిగ్గా చదవలేదు, మేము మా ప్రిపరేషన్ మీద మాకు కాన్ఫిడెన్స్ లేదు, ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుండే అని మీరు పోస్ట్ పోన్ కాకముందు అనుకున్న వాళ్ళు,
ఎగ్జామ్ పోస్ట్పోన్ కాకముందు ఏ అభ్యర్థులైతే అబ్బా గ్రూప్ టూకి ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుండే, నేను ఇంకా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళము అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఈ క్షణం మళ్ళీ జీరో స్టేజ్ నుంచి మొదలుపెట్టండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాగలరు. అసలు ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్కైనా 3 నెలలు ఎనఫ్ అండి. 90 డేస్ అనేది పర్ఫెక్ట్ పీరియడ్, ఏ ఎగ్జామ్కైనా కరెక్ట్ మన మైండ్ సెట్కి కరెక్ట్ టెంపో కంటిన్యూ అవుతుంది అన్నట్టు ఆ 3 నెలలు. ఒకవేళ టైం పెరుగుతున్నా కొద్దీ కొంత అలసత్వం పెరుగుతుంది తప్ప ఆ కాన్సన్ట్రేషను ఆ టెంపో లేకపోతే ఆ జీల్ అనేది కంటిన్యూ కాదు చాలామందిలో. అందుకని 3 మంత్స్ ఎన్ఎఫ్ దేనికైనా చదవగలుగుతారు మీరు. ఆ 3 మంత్స్ని ప్లాన్డ్గా టైం వేస్ట్ కాకుండా చదువుకోవాలి. కాబట్టి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలాగో రివిజన్స్ చేసుకుంటారు, టైం దొరికితే బాగుంటుండే ఇంకాస్త అనుకున్న వాళ్ళు ఇప్పుడు పట్టు బిగించండి బాగా. ఖచ్చితంగా ఈ టైం మీకు గాడ్ గిఫ్ట్ అన్నట్టే. ఇంకా ఇంకొకరు ఇప్పటివరకు అసలు ఏం చదవలేదు అనుకున్న కేటగిరీ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టినా కూడా మీరు సక్సెస్ కాగలరు. ఎందుకు అంటే మన అంచనాల ప్రకారం ఖచ్చితంగా ఎగ్జాము 3 జూన్ ఏమో చెప్పలేము. ఒక 4 నెలలు వేసుకోండి మీరు. మనం ఇక్కడ అనుకున్నది 3 నెలల టైమే సరిపోతుంది అనుకుంటున్నాం. 4 మంత్స్ అనుకున్నా కూడా మీకు 100% జూన్లో ఉందనుకోండి ఇంకా లక్కీగా. కాబట్టి ఎవరైతే టీచర్ ట్రైనింగ్ చేయలేదో, ఒకవేళ టీచర్ ట్రైనింగ్ చేసి ఉండి కూడా ఇన్ని రోజులు గ్రూప్ 2నే లక్ష్యంగా చదివారో వాళ్ళు 100% గ్రూప్ 2కే ప్రయారిటీ ఇవ్వండి. డిఎస్సి సైడ్ ఆలోచించకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు లోతులోకి దిగిపోయి ఉన్నారు. ఇంకా గ్రూప్ 2లో నాకు జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు చాలామందికి వచ్చి ఉండొచ్చు. ఇంకా వాళ్ళు మళ్ళీ డివియేట్ అవ్వకండి ఇప్పుడు. ఇంకా అదే గ్రూప్ 2, ఎందుకంటే ఎలాగో నోటిఫికేషన్ పడింది కాబట్టి, ఇవాళ కాకపోయినా రేపైనా ఎగ్జామ్ పెట్టాల్సిందే కాబట్టి దాన్నే రివిజన్ చేసుకుంటూ ఉండండి. బాగా రివిజన్స్ పెంచండి, ప్రాక్టీస్ పెంచండి. ఓకే, సరిగ్గా ప్రిపరేషన్ కాని వాళ్ళు పట్టు బిగించండి. అసలు ఏం చదివిన వాళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం. ఇక టీచరే కావాలనుకున్న వాళ్ళు మాత్రం 100% డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా మీకు తగ్గుతుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. అంటే డైలమాలో ఉన్న వాళ్ళకి, ఇదా అదా అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి ముందు మీరు టీచర్ జాబ్కి గురి పెట్టండి. ఇది వచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు గ్రూప్స్కి వెళ్ళిపోవచ్చు. టీచర్ జాబ్ అనేది మీకు అంటే ఎక్కువ పోస్టులు ఉండబోతున్నాయి, మెగా డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ అదే అవుతుంది. ఇంకా ఆల్రెడీ గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు మాత్రం డివియేట్ అవ్వకండి. ఓకే, సో ఈ స్పష్టతతోటి ఈ ఉన్నటువంటి 4 నెలలు నా ఒక 4 మంత్స్ పీరియడ్, ఫస్ట్ మీరు 90 డేస్ ప్లాన్, 90 డేస్కే చేసుకోండి డిఎస్సి ప్రిపరేషన్ కోసం అనేది. ఓకే, ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్నా ఫస్ట్ 60 డేస్కి చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ 60 డేస్కి పొడిగించుకోండి. అలా మొత్తానికైతే ఒక క్లారిటీగా మైండ్ని ఫ్రీగా ఉంచుకోండి. మీ ఫ్రెండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది అని తెలియగానే అయ్యో నేను గ్రూప్ 2 ప్రిపేర్ కాకపోతేనే అనిపించడం, లేదా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూసి అరే నేను డిఎస్సి చదివితే బాగుండు అనిపించడం, ఇలాంటి ఏవి ఉండొద్దు. ఇంకా మీ మైండ్ ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మీకు క్లారిటీగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి, ఇదా అదా ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎంత ఉత్సాహంతో మొదలు పెడతారో అదే ఉత్సాహాన్ని ఎండింగ్ వరకు మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా, సో మళ్ళీ మనం ప్రిపరేషన్లో మెలకువలతోటి మీకు రెగ్యులర్గా మిమ్మల్ని నేను పలకరిస్తూనే ఉంటాను, మీరు నన్ను ఫాలో అవుతూనే ఉండండి. మన ప్రయాణం మీ విజయం సాధించేంత వరకు సాగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.